హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆటోవాలా అప్డేట్స్. ఇప్పుడే డిటెక్టివ్ కార్తిక్ మూవీ చూశాను. ఈ మూవీ 1 hour 52 minutes రన్ టైంతో ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో తెలుగులో రెంట్కి స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ చూశాక నాకేమనిపించిందంటే, అప్రోచ్ బాగుంది, మెయిన్గా అసలు అంత తీసేసే సినిమా అయితే కాదనిపించింది. ఏది పడితే అది తీసేసినట్టుగా కూడా ఏమనిపించలేదు. స్టోరీ బాగుంది కానీ ప్రెజెంటేషన్ బాగాలేదు. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. ఇంటర్వెల్ టర్న్ కూడా మనకి ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బట్ ఏంటంటే, ఎక్కడా కూడా హై మూమెంట్స్ ఉండవు, ఫ్లాట్గా వెళ్తూ ఉంటుంది మూవీ. మ్యూజిక్ కూడా బాగా దెబ్బేసింది, ఒక్కసారి ట్రై చేసేయచ్చు. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చామంటే సెకండ్ హాఫ్లో స్టార్టింగ్లో కొంచెం స్లైట్ రొమాన్స్ ఉంటుంది, అపార్ట్ ఫ్రమ్ దట్ చూడొచ్చు. అసలు స్టోరీ ప్లాట్ ఏంటంటే, స్టార్టింగ్లో ఒక స్కూల్ పిల్ల చనిపోతుంది. అసలు తను ఎలా చనిపోయింది అని తెలుసుకోవడానికి హీరో వాళ్ళ డిటెక్టివ్ బృందాన్ని దింపుతారు. హీరో ఆ మిస్టరీని ఛేదించారా లేదా అనేది మిగతా స్టోరీ. ఈ మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే, లాస్ట్లో రివీల్ చేసిన ఒక కొత్త పాయింట్, కొన్ని లిమిటెడ్ థ్రిల్స్ అండ్ హీరో హీరోయిన్ స్క్రీన్ ప్రెజెన్స్, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ, స్క్రీన్ ప్లే అండ్ నేరేషన్ చాలా బాగుంది. ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే, చాలా విషయాలు అసలు ఈ ఇన్వెస్టిగేషన్ ఏదో ముందే చేయొచ్చు కదా, దీన్ని ఒక ట్విస్ట్ లాగా ఎందుకు చూపిస్తున్నారబ్బా అనిపిస్తుంది. సినిమాకి ఎంతో ఇంపాక్ట్గా చూపించే ఫ్లాష్ బ్యాక్ని కూడా చాలా సింపుల్గా తేల్చేశారు. అది కూడా ఒక ఆర్టిఫిషియల్ సెట్టింగ్స్ లాగా ఉంటుంది. మెయిన్గా ఈ మూవీకి డ్రాబ్యాక్ ఏంటంటే బీజిఎం. అసలు బీజిఎం అస్సలు ఒక్క సీన్లో కూడా ఎలివేట్ చేయలేకపోయింది. ఆ బీజిఎం కనుక కొంచెం బాగుంటే మూవీకి ప్లస్ పాయింట్ అయ్యేది. అండ్ అలానే లవ్ ట్రాక్ కూడా ఇరికిచ్చినట్టుగా ఉంటుంది. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ కూడా చాలా సింపుల్గా తేల్చేశారు. ఏదో డిటెక్టివ్ టైటిల్ ఉంది కదా అని మీరు ఏజెంట్ సాయి శ్రీనివాస్ అంతా ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది ఓన్లీ లిమిటెడ్ థ్రిల్స్. ఓవరాల్గా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఒక్కసారి ట్రై చేయొచ్చు, అది ఓన్లీ ఫర్ ఫ్యూ థ్రిల్స్. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.